గత 5 ఏళ్లలో గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్కి దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బాచిలిపట్నం మండలం బోగిరెడ్డిపల్లి చిన్నాపురం తాళ్లపాలెంలో జరిగిన గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. ప్రజలను భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. జిల్లాకు ఉపాధి హామీ కింద 160 కోట్లు వచ్చాయని, ఈ నిధులతో గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. రానున్న 2-3 నెలల్లోనే దాదాపు పూర్తి స్థాయిలో కూడా సీసీ రోడ్లు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 13,336 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు ఇన్ని సమావేశాలు జరగడం అనేది ఇది ఒక చరిత్ర. ఎందుకంటే మొట్టమొదట గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే గ్రామంలో పని కల్పించడం కోసం పనికాహార పథకం మొట్టమొదట తీసుకురావడం, దాన్ని తద్వారా తర్వాత ఉపాధి హామీ పథకం కింద మరి రూపుమారటం, ఉపాధి హామీ పథకం కింద మరి చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఒక పని దినాలే మనుషులకే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో చేర్పించి ఆ రోజున 2014 నుంచి 19 వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ అభివృద్ధికి అవసరమైనటువంటి పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భం చూసాం. ఉపాధి హామీ పథకం నిధుల్ని తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. చేసిన పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు కూడా ఆ నిధులు ఇవ్వకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి చివరికి కోర్టులు తిప్పులు తిప్పి చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ రోజు పంచాయతీ నిధులు కూడా రానివ్వకుండా వచ్చినటువంటి నిధులను కూడా 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఫండ్స్ను కూడా డైవర్ట్ చేసుకుని ప్రభుత్వ అవసరాలు వాడుకుని గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టారు. ఇవాళ మహాత్మా గాంధీజీ గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మెట్టు అని చెప్పి ఆయన పిలుపునివ్వడం దాన్ని కూడా విస్మరించారు. ఇలా గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా కూడా గ్రామ అభివృద్ధిని పక్కన పెట్టి అభివృద్ధి లేక రోడ్లు లేక నానా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇవాళ కృష్ణా జిల్లా వరకు దాదాపు 160 కోట్ల రూపాయల నిధులతో ఉపాధి హామీ పనులు చేపట్టబోతా ఉన్నాం. మచిలీపట్నం కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 30 కోట్ల పనులకి మేము ప్రపోజల్స్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి గ్రామ సభల్లో తీర్మానం చేసుకుని అవన్నీ కూడా గ్రౌండింగ్ చేసుకోవడానికి కార్యాచరణ తయారు చేసుకుంటా ఉన్నాం.